సో ఇక అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత మీరు 4 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎలా ఉండేది అసలు అప్పుడు మీ మానసిక పరిస్థితి? నాకు ఒకటి ఏమంటే అడ్వాంటేజ్, నాకు మామూలుగా అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా అవ్వాతాతలు కానీ పెద్దమ్మలు ఫాదరు మదరు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు బాగా మీకు ఈ రామాయణం మహాభారతం అనేది నేను మామూలుగా స్కూల్ డేస్లో అంటే మీకు ఫస్ట్ పియూ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటారు, ఇంటర్ సెకండ్ ఇయర్. సో అక్కడ స్టేట్లో నేను గోల్డ్ మెడల్ తీసుకునేవాడిని మామూలుగా. చిన్నప్పటి నుంచి బ్రహ్మగారి కాలిజ్ఞాన తత్వాలు కానివ్వండి, మీకు బాగా అంటే వంట పట్టినట్టు బాగా. సో అవన్నీ అదే నేను చెప్పేది ఏమంటే దేవుడు ఇంత బిజీగా ఉన్నావు ఈ 4 గంటలలో కనీసం అంటే ఒక భగవంతుడి నామస్మరణ చేసుకోవడం కానీ ఈ పుస్తకాలు చదవడం కానీ. సో విపరీతంగా చదివాను జైల్లో. ఏం పుస్తకాలు చదివేవాళ్ళు మీకు? టోటల్గా మళ్ళీ చిన్నప్పటి నుంచి చదువుకున్న గ్రంథాలని అంటే రామాయణము మహాభారతం దగ్గర నుంచి బ్రహ్మగారి కాలజ్ఞానాన్ని చదువుతూ ఎవ్రీడే నేను మార్నింగ్ లేచిన తర్వాత ఒక 4 పేజీలు చదివి అంటే స్నానం చేసి రెడీ అయిన తర్వాత 4 పేజీలు చదివి తర్వాత మళ్ళీ మిగతాది ఏదైనా ఉంటే కూడా అట్లా తిరగడం. వేడి నీళ్ళు అక్కడ జైల్లో వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సో కానీ అంత భోగాలు అనిపించిన మీరు ఒకేసారి అట్లా వెళ్ళి మీకు ఎట్లాగో స్పెషల్ కేటగిరీ ఇవ్వడానికి ఒక 1 రోజు పట్టింది. అంతవరకు మామూలు సెల్లోనే కదా. అవును అవును. చిచి అనిపించలేదా ఏంటి? నాకు అసలు ఏం అనిపించలేదు సార్. ఎందుకంటే చిన్నప్పుడు మేము మామూలుగా ఏమైతే ఒక పోలీస్ క్వార్టర్స్ పెరుగుతూ వచ్చాము. అవును. జస్ట్ ఆ ప్రెమిసెస్ ఆ ఏరియా అంతకంటే డిఫరెంట్ ఏం కాదు. ఓకే, ఇది అది సేమ్. సో జస్ట్ మళ్ళీ దాన్ని గుర్తు చేయడం కోసమే ఈ ఘటన జరిగిందేమో అని చెప్పి. అట్లా కాదు సార్, బంగారు పల్లెల్లో తిన్నారు మీరు సార్ ఆ మధ్యలో అంతవరకు కదా. మీకు ఒకటేమంటే నేను మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అంటే మనకి ఈ చనువు అనేది ఈ రోజు వచ్చింది కాబట్టి జస్ట్ మీరు మా ఇంటికి రండి సార్ మా సార్ అంటే నేను జనరల్గా అంటే ఇప్పుడు ఏమన్నా ఎత్తి పెట్టారని మీరు అనుకోవచ్చు, అదేం లేదు. ఇంకోటి సిబిఐ వాళ్ళు మన ఇంటికి రేడ్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమైతే తీసుకొని రావాలో తీసుకొని వచ్చి ఇక్కడ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో బంగారు పల్లెలు ఉన్నాయా లేదా అనే విషయం ప్రపంచానికి తెలిసింది ఆ రోజు. టోటల్గా మీకు ఈ వరల్డ్కి కూడా మీరు వెరీ సింపుల్ లైఫ్ అసలు అంటే మరి మీకు అన్ని బంగారు కుర్జీలు సార్. అసలు ఏమైందంటే అక్కడ మనకు పొలిటికల్ ఆపోనెంట్స్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి హంగామాన్ని మీడియా కూడా వెంటనే క్యాచ్ చేసుకుంటుంది. అసలు మీరు ఇవాళ ఇప్పుడు సిబిఐ వాళ్ళే మన ఇంటికి వచ్చారు కదా. అవును కరెక్టే. కానీ వాళ్ళు ఖండించలేదే మీడియా, ఇదిగో ఈ బంగారు కుర్చీ గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో దొరికింది, లేదో ఈ బంగారు పళ్ళ్యాలు, ఇవి వజ్ర వైడూర్యాలు రకరకాల అసలు ప్రపంచం మీ దగ్గర దొరికినట్టుగా బొమ్మలు వేసేసారు. అంటే జస్ట్ ఎవరో సోషల్ మీడియాలో వేసింది తప్ప ఈరోజు సిబిఐ వాళ్ళు మనకేమైతే వచ్చి ఓకే ఈరోజు పంచనామా చేశారు. పంచనామా అంటే మన ఇంటికి వచ్చినప్పుడు. అవును, అది న్యాచురల్. ఏమేమి సీజ్ చేసింది, ఏమేమి సీజ్ చేసింది అన్నీ ఉంటుంది. ఎస్, ఆ లిస్టు నా దగ్గర ఉంది కాపీ. ఆ కాపీ మీరు చూడొచ్చు. ఈవెన్ మీరు కోర్టుకు వెళ్ళి ఏం ఫైల్ చేశారు సిబిఐ వాళ్ళ దగ్గర ఉందా? మీ దగ్గర అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. అందులో మీరు ఇప్పుడు బంగారు కుర్జీ, బంగారు ప్లేట్లు, బంగారు చెంబులు, బంగారు స్పూన్లు మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేస్తుంటే ఆ సీజర్ రిపోర్ట్లు మీకు ఉండాలి, తీసుకొని వచ్చి కోర్టులో ఇచ్చి ఉండాలి. అవునా సార్? కరెక్ట్. ఇంక ఎందుకంటే ఇంకా సత్యం ఇంకా ప్రపంచానికి అంతే అంతే సార్. సో మామూలుగా కూడా మేము మీకు ఎంత ఐశ్వర్యం వచ్చినా ఏమొచ్చినా ఏ ఒక్క పరిస్థితుల్లో ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించేటువంటి యోచనలు చేయడం కానీ, వాళ్ళ ప్రజల్లో మాకు చేతనైన కాడికి ధన ధర్మాలు కానివ్వండి, మీకు పేదలకు దాదాపుగా మీకు ఈరోజు 45,000 సామూహిక వివాహాలు మేము చేస్తాం ఈరోజు 18 ఏళ్లలో. ఈవెన్ నా అరెస్ట్కు ముందు అరెస్ట్ తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఎక్కడ కూడా నిరుత్సాహ పడకుండానే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజుకి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మీకు 45,000 సామూహిక వివాహాలు ఈరోజు మనం చేసింది. అది ఒక చరిత్ర సార్. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా టోటల్గా ఎవ్వరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ జనార్దన్ ఈ కార్యక్రమం చేశాడు అది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని చెప్పి అందరూ 10 మంది చేతులు కలిపి నా పేరు పైన. కరెక్టే. కానీ బంగారు ప్లేట్లు ఇవన్నీ టోటల్గా అసలు అబద్ధం సార్. కానీ రీజన్ నాకు తెలియదు కానీ, సో గాలి జనార్దన్ రెడ్డి అంటే ఒక ఆర్భాటమైన జీవితం,
ఒక పెద్ద మాఫియా ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది కదా. అవును, ఇప్పటికే అదే ఉంది. కానీ అది వాస్తవం కాదని చెప్పడానికి కూడా మీరు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఏ రోజు కేర్ మై లెఫ్ట్ ఫుట్ అన్నట్టుగా మీకు అదే సార్ నేను చేసిన పొరపాటు ఏమంటే అది ఉన్న వాస్తవాల్ని నాకేమనిపించేది అంటే ఇప్పటికీ కూడా నా మనసాక్షికి నేను కరెక్ట్గా బతుకుతున్నాను. ఓకే, సో భగవంతుడు మనకి ఇచ్చిందన్ని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పేద ప్రజలతో హ్యాపీగా నేను నా డబ్బుల్ని నాకు వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటున్నాను. జనంతో పాటు హ్యాపీగా ఉన్నాను. మనం పుట్టి పెరిగిన ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకి ఏ సహాయానికైనా కూడా భగవంతుడు ఇచ్చిందన్ని హ్యాపీగా మనం వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటున్నాము. సార్ మీరు జస్ట్ మీరు బళ్ళారి చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరినన్నా మీరు అడగండి, ఏ ఇంటికన్నా వెళ్ళండి. నాకు అంటే నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదు అసలు తెలిసిపోతుంది. గొప్పలు చెప్పిన రేపు పొద్దున ఇది ఈ షో టెలికాస్ట్ అయ్యాక ఇచ్చి అంత పచ్చాబద్ధం అని చెప్పి అక్కడ చెప్పేస్తారు చెప్పేస్తారు సార్ మీకు. సో ఎంతసేపు ఉన్నా కూడా ఆ ఊరు అభివృద్ధి కానీ ఆ జిల్లా కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సో ఆ నమ్మకం నాకు ఉండేది. సో నేనేమంటే మీడియా ఒకరైతే పర్వాలేదు. ఇక్కడ ఏమైంది ఇప్పుడు మామూలుగా ఏదో ఒక రెండు మూడు ఛానళ్ళు ఒక రెండు మూడు పత్రికలకి మనం వెళ్ళి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు. ఇప్పుడు మీతో నేను ఈ విధంగా అంటే అప్పుడు ఏమైందంటే ఒక్కసారిగా కర్ణాటక స్టేట్ అవ్వండి ఏపీ నేషనల్ మీడియా బీజేపీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. బీజేపీలో ఆ టైంలో నన్ను చేయలేదు తర్వాత అదే సబ్సిక్వెంట్ గా ఈవెన్ నాట్ సబ్సిక్వెంట్ నా పైన ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి నా మైనింగ్ ఇంకా స్టార్ట్ అయిన తొలి రోజుల్లో నాకు దేవేగౌడ ఫ్యామిలీతో నేను ఒక డిస్ప్యూట్ అనేది నాకు అయినప్పుడు ఈ మైన్ ఓనర్స్ అందరికి ఇబ్బంది గవర్నమెంట్ ఫస్ట్ 2006లో ఆ టైంలో చీఫ్ మినిస్టర్కు నాకు ఇద్దరికి గొడవ అయ్యేటప్పుడు పార్టీ కొయలేషన్ గవర్నమెంట్ అయ్యేటప్పుడు ఒక పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఈ విధంగా ఫైట్ చేయడం కరెక్ట్ కాదు అని అప్పుడు ఒక 20 మంత్స్ నన్ను సస్పెండ్ చేశారు. తర్వాత మళ్ళీ కుమారస్వామి గారు యడ్యూరప్పకు పవర్ ట్రాన్స్ఫర్ చేయలేదు. చేయకపోతే వెంటనే యడ్యూరప్ప గారు సదానంద గౌడ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి జనార్దనే కరెక్ట్ జనార్దనే సత్యం వాళ్ళ ఫ్యామిలీ గురించి జనార్దన్ ఏమైతే అలిగేషన్ చెప్పాడో వాళ్ళ మాట మనుషులు కాదు అని అదే జరిగింది. కాబట్టి సస్పెన్షన్ విత్డ్రా చేస్తూ నన్నే పెట్టుకొని యడ్యూరప్ప గారు నేను ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడము అప్పుడే అబ్సల్యూట్ బీజేపీ గవర్నమెంట్ 2008లో రావడం జరిగింది. అంతేగాని ఈ మైనింగ్ అలిగేషన్స్కి సంబంధించి కానీ నా అరెస్ట్ అయినప్పుడు కానీ టోటల్ పార్టీ నాతో పాటు తర్వాత చాలా వరకు ఇప్పుడు మీకు సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళకి మీరు అంత చేస్తే మీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మీ సొంత ఎలక్షన్ లాగా చేస్తే కూడా ఈ కేసులో మీరు చిక్కుకున్న తర్వాత జనార్దన్ మావాడని ఎవరు అనలా మాకు తెలియదు అన్నట్టుగానే చేశారు కదా. అంటే విషయం ఏమనంటే నీది ఏంటి దాంట్లో నాది ఒకటే ఒకటి సార్ నేను ఏమున్నా కూడా ఇవాళ ఈ ఒక పొజిషన్కి మేము ఉండాలంటే మమ్మల్ని రికగ్నైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ పార్టీ లీడర్లు అందరూ కూడా అంటే మీడియా ముందు వచ్చి చెప్పారా అనే ఒక విషయానికంటే కూడా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబం దగ్గరికి వచ్చి నా భార్య పిల్లలకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భారతీయ జనతా పార్టీ లీడర్లు అందరూ వాళ్ళ యొక్క మారల్ సపోర్ట్ అనేది మన కుటుంబం అంటే మన కుటుంబానికి ఇచ్చారు. సో జస్ట్ మనకు అంతకంటే బలం అనేది ఇంకొకటి లేదు. సో కాబట్టి ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒక సపోర్ట్ అనేది కానివ్వండి ఒక మారల్గా కానివ్వండి నాకు ఉంది. ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత మొదటి రోజు నుంచి నార్మల్ అవ్వడానికి సాధారణ పరిస్థితికి రావడానికి ఎంత టైం పట్టింది మీకు? నేను మీకు అదే సార్ చెప్పాను నేను మీకు. సో నేను ఎప్పుడైతే మానసికంగా నేను ప్రిపేర్డ్గా ఉన్నాను ఓకే జనరల్గా ఎంతోమంది మన వెల్విషర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు విజయ్ మల్య గారు లండన్కి వెళ్ళిపోయారు మామూలుగా. సో ఆ విధంగా ఎవరైనా చెప్పినా కూడా నేను ఒకటే చెప్పాను ఏమైనా నేను ఫేస్ చేస్తాను ఏ రోజు నేను తప్పు చేస్తే నేను పారిపోవాలి కానీ ఏ తప్పు చేయనప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లీగల్ ప్రొసీజర్స్ అరెస్టు జైలు కోర్టు దాన్ని ఫేస్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వీపు చూపించి పారిపోయే ప్రశ్న లేదు. కాబట్టి నేను ఫేస్ చేస్తాననేది ఆ ధైర్యం నాలో ఉండింది. సో కాబట్టి రెండేళ్లుగా కేసు ఫైల్ అయిన తర్వాత కూడా నేను మీకు చెప్పినట్టుగా జస్ట్ ఏ సందర్భంలో అయినా కూడా ఏదైనా నేను ఫేస్ చేయడానికి ఉన్నాను కాబట్టి సో అరెస్ట్ అయ్యి జైలుకి పోయినప్పుడు కూడా నార్మల్గా ఇప్పుడు నేనేమైతే అనుకున్నాను ఒక టైం ఆ టైం నేను పాస్ చేయాలనేది ఉండింది కాబట్టి సో దాంట్లో ఆ డే స్టార్ట్ అయిందని అనుకున్నాను. తత్వంలోకి వెళ్ళారు అంతే ఆ డే స్టార్ట్ అయింది అరెస్ట్ అయినప్పటి నుంచి
మనం ఏ రోజు ఒక రోజు ఈ సిచ్యుయేషన్ రావచ్చు, మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా యూపీఐ గవర్నమెంట్ నడుచుకుంటూ ఉండే విధానాలు కంటికి కనబడతా ఉంది. ఓకే, సో నేను దీన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫేస్ చేద్దాం ఓకే అని ఉండింది. కాబట్టి అరెస్ట్ అయిన వెంటనే కూడా నార్మల్ అనే సిచ్యుయేషన్ నాకేం రాలేదు. సో ఆ రోజు నుంచి కూడా నేను ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నాను, కాబట్టి ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ సో ఇప్పుడు మీరు వెంకటేశ్వరరావుకి కిరీటం ఇచ్చారు కదా, 40 కోట్లు పెట్టి. జనరల్గా ఏంటంటే మానవ నైజం ఏంటంటే, దేవుడు నీకు ఇంత చేసినా కానీ నాకు నువ్వు కనీసం నువ్వు కూడా కాపాడలేదని అనుకోవటం సహజం. అంటే పురాణాల్లో కూడా దేవుణ్ణి భక్తుడు కష్టాల్లో వచ్చినప్పుడు నిందిస్తాడు, నీకు అంత చేశాను ఎంత చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ భక్త రామదాస్ తీసుకుని శ్రీరాముడిని తిట్టింది తిట్టుకుంటూ తిడతాడు, నేను నీకోసమే కదా నా కోసం కాదు కదా నేను చేసింది అంటాడు. సో మీరు ఎప్పుడు అట్లా ఏమి వెంకటేశ్వరరావు నిందించడానికి పూనుకోలేదు? నేను జస్ట్ ఎందుకంటే మనకు ఒకటి ఏదైనా కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఏమంటే ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం. ఓకే, టోటల్గా కరెక్ట్. సో మన మంచి మనల్ని కాపాడుతుంది, మన చెడు మనల్ని శిక్షిస్తుంది అనేసాను. సో కాబట్టి మనం ఆ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు సో కిరీటం ఇచ్చిన కాపాడలేడు. ఇప్పుడు మీరు రామదాస్ గారి గురించి చెప్పారు, ఇప్పుడు ఆయన భక్త రామదాస్ ఒక తహసీల్దార్గా ఉండి రాముడి గుడి కట్టించి రాముడి కోసమే ఆయన జైలుకి వెళ్ళాడు. అవును, టోటల్గా కరెక్ట్. అంటే రాముడి కోసం ఆయన భగవంతుడు ఒక దేవాలయం ప్రభుత్వ సొమ్ముని వాడుకుని గుడి కట్టించాడు కట్టించాడు అనేది ఆరోపణ యాక్చువల్గా. కానీ ఆయన ప్రజల నుంచి చందాలు వసూలు చేసి ఆయన గుడి కట్టింది. సో అక్కడ కూడా ఏమనంటే మీకు 400 సంవత్సరాల క్రితం కూడా ప్రభుత్వ సొమ్మును కాజేసి ఆలయాన్ని కట్టినాడు అనేది ఆయన పైన ఆరోపణ. అవును, కానీ ఆయన 10 మంది సహకారం తీసుకొని దేవాలయాన్ని కట్టింది జనరల్గా. సో అటువంటి ఒక సందర్భంలో ఆయన 12 ఏళ్ళు జైలుకి పోయినాడు. సో ఇక్కడ నా విషయానికి వచ్చినప్పుడు కూడా పూర్తి జనంలో మనము ప్రజల్లో నిజాయితీగా ఉన్నాం కాబట్టి మనం ఏం సంపాదించామో అది న్యాయంగా సంపాదించినాం కాబట్టి, న్యాయంగా సంపాదించిన సొమ్మునే భగవంతుడి కిరీటంగా కూడా మనము ఇచ్చినాం కాబట్టి. సో ఇంకా ఈ విషయంలో రామదాస్ 12 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఒక 3.5 సంవత్సరాలు జనార్దన్ రెడ్డి జైల్లో ఉండడానికి పెద్ద విషయం కాదు. కాకపోతే మొత్తానికి ప్రపంచానికి రామదాస్ అంటే తన 10 మంది సహాయంతో ఆయన గుడి కట్టించినాడు, తన సొంత డబ్బులతో ఆయన జీతంలో గుడి కట్టించినాడు అనే విషయం తెలిసింది. రేపు జనార్దన్ రెడ్డి విషయంలో కూడా నీతి నిజాయితీగా అతను సంపాదించిందే తప్ప అతను అన్యాయంగా సంపాదించింది కాదు. అంటే దేవుడికి ఇచ్చిన కానుకలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అవ్వచ్చు, న్యాయంగా సంపాదించింది, న్యాయంగా సంపాదించిన దాంట్లోనే ఆయన ఇచ్చాడు అనేటువంటి ఒక విషయమే రేపు ప్రజలకి ఏ రోజు ఒక రోజు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కాబట్టి రామదాస్ ఆయన రాముడిని నిందించలేదు. అదే. సో కాబట్టి మనము నిందించలేదంటే ఒక సందర్భంలో అంటే మీకు గుళ్ళు గోపురాలు కట్టించాను, మీకు అన్ని చేశాను నేను, ఆయన కూడా నీకు కనికరం లేదని చెప్పని ఆయన అన్నారు. కానీ ఫైనల్ గా అదే జనానికి తెలిసిన గాలి జనార్దన్ రెడ్డి భిన్నంగా మీలో కొంత తత్వం సార్, ఈ మహాభారతంలో పద్యాలు సార్, తర్వాత వీరబ్రహ్మం గారి శతకాలు ఎన్ని ఉన్నాయి కదా ఆయన కాలజ్ఞానంలో, ఇవన్నీ పాడుతుంటారంట కదా. జనరల్గా మీకు బ్రహ్మగారికి సంబంధించిన విషయాలు కానివ్వండి, కొన్ని జనరల్గా మనకి ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు మీరు అన్నారు, మీకు జైల్లో ఉన్నప్పుడు మీకు ఏమనిపించుండొచ్చు, ఒక భవనంలో ఏ విధంగా ఉండేది అనేసి. సో మామూలుగా ఇప్పుడు మీకు బ్రహ్మగారి దాంట్లో చెప్తూ ఉంటారు, అది తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి, ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు, నీ వాళ్ళ నమ్ముకొని నీల్గుతావిందుకు, ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి నిముషమైన నీ శవాన్ని నిలిపి ఉంచగపోరు. అంటే బ్రహ్మగారి తత్వాలు వస్తుంటుంది. అంటే తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములిచ్చేటి ఆ పరమాత్మనే మరచి, ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు, నీ వాళ్ళ నమ్ముకొని నిలుగుతావెందుకు, ఉసురు కాస్తా పోతే విసరి నేలకు కొట్టి నిమిషమైన నీ శవాన్ని నిలిపి ఉంచకపోరు, ఎందుకురా నీకింత బాధ, వినుకోర కడతా అంటూ ఉంటారు. సో అది కాని ఇంకోటి రెక్కలను ముక్కలుగా చేసి, రెక్కలను ముక్కలుగా చేసి రే బవళ్ళు ఎన్ని అతుకులు అతికినా బొక్కేడన్నమే కానీ అంతకు మిక్కేలేమీ కలదు నీకు, ఎందుకురా నీకింత బాధ అని చెప్పేసి. సో ఈ విధంగా ఇప్పుడు మీకు బ్రహ్మంగారు అంటే మీకు జనరల్గా
ఇప్పుడు ఆయన్ని ఒక ఆగామి కాలజ్ఞానకర్త, పురోగామి సమాజ సంస్కర్త అనే, అంటే ఆ కాలంలోనే కులమతాలకు అతీతంగా అంటే ఆయన ఇప్పుడు ఒక సిద్ధయ్యని ఒక ముస్లింను శిష్యుడిగా తీసుకోవడము, ఒక మాదికక్కయ్యని శిష్యుడిగా తీసుకోవడము, మన కొడుకులకి తప్ప వారసత్వం కూతుర్లకు ఉండకూడదని అంటూ ఉంటారు. కానీ కూతురు వంశానికే ఆ బ్రహ్మగారి యొక్క మఠానికి ఆధిపత్యాన్ని మఠాధిపతులుగా కూతురు వంశం ఉండాలని చెప్పి సంఘ సంస్కర్త. సో కాబట్టి ఎక్కువగా నాకు ఆయన యొక్క వచనాలు ఇవన్నీ కూడా వంట పడుతూ ఉంటుంది సార్ నాకు.